ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. చూస్తూనే ఉండండి ఎస్టీవీ. నేను కర్ణ. ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్. రాహుల్ ప్రధాని కావాలని కోరుకుంటున్న మన్మోహన్ సింగ్, సోనియా చేతిలో ప్రధాని తీరుపొమ్మన్న టీడీపీ నేత. శ్రీధర్ బాబు రాజీనామా విషయం నాకు తెలియదు, తిరుమలలో మీడియాతో రాష్ట్ర గవర్నర్. సీమాంధ్ర ఎంపీలది సామాన్య దీక్ష, దేవినేని సంచలన వ్యాఖ్యలు. వర్షానికి పసుపు పంట భారీ నష్టం, కంటతడి పెడుతున్న రైతన్నలు. హైదరాబాద్ మల్కాజ్గిరి మల్లికార్జున నగర్ కాలనీలోని చెట్ల పొదల్లో గుర్తు తెలియని మృతదేహం ఉన్న ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. గత 2 రోజులుగా దుర్వాసన వస్తోందని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకుని నాదుడే కరువయ్యారని స్థానికులు చెబుతున్నారు. సాయంకాలం కూడా చూసి వెళ్ళినారు, ఇక్కడ స్థానిక పోలీసులు కూడా చూసి వెళ్ళారు. కానీ ఇమీడియట్లీ తక్షణమే అది శవాన్ని షిఫ్ట్ చేయాలా, ఎందుకంటే ఇటువంటి పరిణామాలప్పుడు ఇంకా దుర్వాసనే ఇతరులు అందరికీ లోకల్ స్థానిక ప్రజల అనారోగ్యానికి గురవుతారు, దుర్వాసనతో చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి తక్షణమే అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ యొక్క బాడీని మార్చరీకి షిఫ్ట్ చేయాలని అది కూడా ఒక స్థానికులు కోరుతున్నారు. వారి ఐడెంటిటీ కానీ పరిస్థితి కుళ్ళిపోయినది. గతంలో ఇట్లానే జరిగింది, 2-3 హత్యలు కూడా జరిగినాయి ఇక్కడ. ప్రేమను తిరస్కరించడంతో ఆ ప్రేమికుల్లోని క్రూరత్వం బయటపడింది. అప్పటి వరకు తనతో ప్రేమను పుచ్చుకున్న యువతి పెళ్లికి నిరాకరించింది, ఇంకొకరితో పెళ్లికి స్థితపడింది. ఇది సహించలేని ఆ ప్రేమికుడు మరొకరితో కలిసి పక్క ప్లాన్తో ఆమెను దారుణంగా హత్య చేశారు. తప్పించుకున్నామనుకున్నారు కానీ పోలీసుల కళ్ళు గప్పి ఎంతో కాలం తప్పించుకోలేకపోయారు. 2013 డిసెంబర్లో జరిగిన హత్యోదంతాన్ని హయత్ నగర్ పోలీసులు ఛేదించారు. ఈవినింగ్ టైంలో మా ఇన్స్పెక్టర్ గారికి బాటా సింగారం సర్పంచ్ హస్బెండ్ జగదీష్ గౌడ్ ఫోన్ చేసి ఈ బాటా సింగారంలో ఆ కొండల అయ్యప్ప టెంపుల్ పక్కన గల్లీలో ఒక ముస్లిం లేడీ చనిపోయి ఉందని ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే ఆయన ఇమీడియట్ వాళ్ళ స్టాఫ్ని తీసుకుని అక్కడ పోయి నాకు ఫోన్ చేస్తే నేను కూడా రీచ్ అయ్యాము. మా డీసీపీ గారు కూడా అక్కడ వచ్చారు. డీసీపీ గారు వచ్చిన తర్వాత అక్కడ చూసి ఆ ప్లేస్ అంతా చూసిన తర్వాత మాకు అక్కడ కొన్ని ఈమె రాజ్మహల్లో మన గీత అనే ఆమె ఇంట్లో పనిచేస్తుంది 6 నెలలు. ఆమె సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉంటే అప్పుడు వీడు పరిచయం అయ్యాడు. ఆ సూపర్ మార్కెట్లో పనిచేస్తాడు వీడు. పరిచయం అయ్యి ఆ పరిచయం లవ్గా అయిపోయి ఈమెను సండే సండే తీసుకుపోవటం, పైసలు ఖర్చు పెట్టడం ఇవన్నీ చేశాడు. చేసిన తర్వాత వీడిని నేను పెళ్లి చేసుకొని నాకు ఇమ్రాన్ అనేవాడితో వచ్చాడు. నాకు వెళ్ళి మళ్ళీ చెప్పేటప్పటికి వాడికి కోపం వచ్చి ఇద్దరు కలిసి ప్లాన్ చేసి తీసుకొచ్చి ఆటోలో తీసుకొచ్చి రాయిపెట్టి కొట్టి స్క్రూ డ్రైవర్తో కొడిచి దాన్ని పెట్టి చంపేసాడు. హయత్ నగర్ బస్సు డిపో 1 కిలోలో పనిచేస్తున్న డ్రైవర్లు, సూపర్వైజర్లు, కండక్టర్లను డిపోకి చెందిన జనరల్ మేనేజర్ పాపయ్య వేధిస్తున్నారంటూ ఆర్టీసీ డిపో ముందు ధర్నా నిర్వహించారు. గత కొంతకాలంగా వేధిస్తున్నారని, డిఎంకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, డిపో మేనేజర్ వృత్తిపరంగా డిపోలో పనిచేస్తున్న అందరినీ టార్గెట్ చేసి ఉద్యోగాలు తీసివేస్తానని చెప్పింది. పక్షపాత వైఖరి
ఇటువంటి డిఎం గారు సూపర్వైజర్లను ఎవరి గుర్తింపు సంఘాన్ని లెక్క చేయకుండా ఆయన పనిరాని వాళ్ళని తీసుకుపోయి పని వచ్చిన వాళ్ళని పనిరాని కాడ పనిరాని వాళ్ళను పని వచ్చిన కాడ స్టెప్లింగ్ చేసి సూపర్వైజర్లను వేధిస్తున్నాడు. ఇంకోటి ఎంప్లాయీస్ను డిపో సెక్రటరీ బుకింగ్ ఏడీసీలను పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదా ఆటోమీటర్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ టీఏటీయు టీఆర్ఎస్ కేవీ ఆధ్వర్యంలో నాచరం చౌరస్తా నుంచి హబ్సిగూడ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఏటీయు నాయకులు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పెంచిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తాలో వైఎస్ఆర్సీపీ నాయకులు పుత్తా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఎల్బీ నగర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి వంట మార్పు రోడ్డుపైనే నిర్వహించారు. గతంలో 350 రూపాయలు ఉన్న ఇప్పుడు 450 రూపాయలు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గ్యాస్ ధర పెంచి సామాన్య మానవుని జీవితము నడ్డి విరిగే విధంగా సామాన్య మానవుని జీవితం కోల్పోయే విధంగా ఈరోజు ఈ విధంగా తయారైందంటే దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఇది ప్రజాకంటక పాలన కొనసాగిస్తూ ఉంది. కాంగ్రెస్ కి ఎంత మాత్రం అర్హత లేదు ఈ ప్రభుత్వ ప్రజల్ని అర్హత లేదు. ఇది మంత్రి శ్రీధర్ బాబును శాసనసభ వ్యవహారాల నుండి తప్పిస్తూ సీఎం తీసుకున్న నిర్ణయం మూర్ఖపు చర్య అని మాజీ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇది శ్రీధర్ బాబుకు జరిగిన అవమానం కాదని, తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని ఆయన అన్నారు. సీఎం అవినీతి అక్రమాలపై హైకోర్టు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. అంటే ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకి అర్థం కాదు. ఎవరిని నమ్మడు, పక్క ఉండేవారు నమ్మడు, క్యాబినెట్లో సీనియర్ కొలీగ్స్ నమ్మడు. గతంలో మా డిప్యూటీ సీఎం అన్నదాన్నే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అందుకనే ముఖ్యమంత్రి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుతూ అంత మంచిది. కానీ ఆయన ఏంటంటే ఇక్కడ చర్చ రాష్ట్రపతికి వచ్చిన దాన్ని ముఖ్యమంత్రి హోదాలో లాటరీ ద్వారా వచ్చిన వ్యక్తి హైకమాండ్ని లేనిపోని మభ్యపెట్టి వయా ఢిల్లీ వయ మన ఢిల్లీకి పోతాను కూడా కలకట్టాకి వెళ్ళో మద్రాస్కి వెళ్ళో బాంబేకి వెళ్ళి పోయి ఈరోజు లేనిపోయిన ప్రకటన చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి ఆర్టికల్ 3 తెలియకపోవడం
రాష్ట్రపతి అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు కాబట్టి ఈరోజు ఇవన్నీ చెప్తున్నాం. నాకు ఫస్ట్ తెలిసి ఆయన క్యాబినెట్ ఉండదలుచుకోక బయటకు వచ్చిన. ఎందుకంటే బులెటిన్ లో షార్ట్ బ్రేక్.